సూళ్లూరుపేట మండలం కోటపోలూరుకు చెందిన మాజీ ఎంపీపీ స్వర్గీయ ఇస్నాక హర్షవర్ధన్ రెడ్డి జయంతిని పురస్కరించుకొని శనివారం ఆర్ఓ వాటర్ ప్లాంట్ ఏర్పాటుకు శంకుస్థాపన చేశారు. ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులు ఎదుర్కొంటున్న త్రాగునీటి సమస్యను గుర్తించిన హర్షవర్ధన్ రెడ్డి సతీమణి వాణిశ్రీ స్పందించారు. హర్షవర్ధన్ రెడ్డి జయంతిని పురస్కరించుకుని ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ మరియు మాజీ ఎమ్మెల్యే నెలవల సుబ్రహ్మణ్యం చేతుల మీదుగా ప్రభుత్వ ఆసుపత్రిలో ఆర్ఓ ప్లాంట్ ఏర్పాటుకు శంకుస్థాపన చేశారు. శంకుస్థాపన అనంతరం జరిగిన సభలో ఇస్నాక హర్షవర్ధన్ రెడ్డి పుట్టినరోజు కేకును ఎమ్మెల్యే చేత కట్ చేయించి అందరికీ పంచిపెట్టారు. ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న అతిథులు మాట్లాడుతూ రాజకీయ ధురంధరుడుగా పేరుగాంచిన హర్షవర్ధన్ రెడ్డి ప్రజలకు అందించిన సేవలను గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి తిరుమూరు సుధాకర్ రెడ్డి, పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఆకుతోట రమేష్, కార్యదర్శి ఏజీ కిషోర్, టీడీపీ నేతలు పచ్చవ మాధవ నాయుడు, నలబోయిన రాజసులోచనమ్మ, అలాగే దేవారెడ్డి సుధాకర్ రెడ్డి, టీకే శ్రీనివాస్, బీజేపీకి చెందిన తాడిపత్తి ఆదినారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. పనిచేశాము. ఆయన రాజకీయ జీవితంలో 40 సంవత్సరాల్లో 15 సంవత్సరాలు అన్నతో కలిసి పనిచేశాను. మిగతా 20 సంవత్సరాలు కాంపిటీషన్గా పనిచేశాము. ఆయనలో నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎంత వివాదమైన ఎలక్షన్స్లో ఎంత టెన్షన్ ఉన్నా కూడా సాదాసాదాగానే ఆయన రాజకీయం చేసేవాడు. చాలా గొప్ప మనిషి. సూళ్లూరుపేటలో ఆయనకి చెరగని ముద్ర రాజకీయాల్లో ఉంది. ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో వాటర్ స్కీమ్లో వాటర్ ప్లాంట్ పెట్టాలి అనే ఆలోచన రావడం నిజంగా వాణమ్మకి కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాను. కాకపోతే సారథి ఇవాళ జన్మదినం కాబట్టి ఈరోజు ఒక చాలా మంచి ఇనిషియేటివ్ తీసుకున్నారు మేడం శ్రీవాణి గారు. ఐ అప్రిషియేట్ హర్. చాలా ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు. గత 3 డేస్ క్రితం నేను వచ్చానండి, ఇదే హాస్పిటల్కి వచ్చాను. నాకు బ్రీతింగ్ ప్రాబ్లం ఉంటే అప్పుడు అడిగాను ఇక్కడ మీకున్న ప్రాబ్లమ్స్ ఏంటంటే పవర్ సప్లై ఒకటి చెప్పున్నారు, డ్రింకింగ్ వాటర్ మేజర్ ప్రాబ్లమ్ సార్ అన్నారు. చూద్దామా ఎక్కడన్నా సిఎస్ఆర్ ఫండ్స్ ఉంటేనో ఏదన్నా చేద్దాం అనుకున్నా, కానీ ఈలోపు ఆ మంచి కార్యక్రమం మేడం చేయడం నిజంగా చాలా చాలా సంతోషంగా ఉంది. అక్కడ నైట్ ఇద్దరు సిస్టర్స్ ఎవరో ఉన్నారంతే, నాకు ట్రీట్మెంట్ చేసినప్పుడు ఇద్దరు సిస్టర్స్ ఉన్నారంతే. సో మనం మంచి కార్యం చేయాలి అనుకున్నప్పుడు ఎంతసేపు ఫండ్స్ సిఎస్ఆర్ ఫండ్స్ మీదే డిపెండ్ అవ్వడమే కాకుండా ఇట్లాంటి పొలిటీషియన్స్ జ్ఞాపకార్థంగా ఇట్లాంటి మంచి పనులు చేస్తే ఎల్లవేళలా గుర్తుండిపోతారు. స్వర్గీయ ఇస్నాక హర్షవర్ధన్ రెడ్డి గారి జయంతి సందర్భంగా ఈరోజు నా సోదరి శ్రీమతి వాణి గారు గవర్నమెంట్ హాస్పిటల్లో మంచి నీళ్లు అందించేదానికి ట్రీట్మెంట్ ప్లాంట్ ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా శంకుస్థాపన కార్యక్రమానికి అధ్యక్షత వహించిన సోదరులు విజయ్ కుమార్ గారు, తెలుగుదేశం పార్టీ నుంచో లేదా మరొక పార్టీ నుంచో కాంగ్రెస్ పార్టీ వైపు తీసుకొచ్చి నా విజయానికి కృషి చేసిన వ్యక్తి శ్రీ హర్షవర్ధన్ రెడ్డి గారు అని చెప్పని కూడా మనం చేస్తా ఉన్నాం. ఏదన్నా నేను తొందరపడినా సార్ ఇక్కడ తొందరపడుతున్నాం, మనం ఆ విధంగా చేయకపోతే బాగుంటుందని చెప్పని నాకు సలహాలు ఇచ్చే ఏకైక వ్యక్తి శ్రీ హర్షవర్ధన్ రెడ్డి గారు అని చెప్పని కూడా అన్నారు. ఇంతకు రాజకీయ ధురంధరుడని వాస్తవమే, అందరి అన్ని పార్టీలతో సఖ్యతగా ఉంటాడు, ఏ ఒక్కరిని మెప్పించడు, ఏ ఒక్కరిని బాధ పెట్టడు, అందరినీ సమన్వయపరుచుకొని శాంతియుతంగా పోయే ఏకైక వ్యక్తి నేను చూసిన వాళ్ళు ఒక హర్షవర్ధన్ రెడ్డి అని చెప్పి కూడా మీకు మనం చెప్తాను.